ఒక టెంకాయ తీసుకున్నాను, మరీ ముదురు టెంకాయ కాకుండా లేత టెంకాయ తీసుకోవాలి. ఒక బౌల్ కూడా తీసుకొని ఇందులోనే పెట్టుకుంటున్నా ప్లేట్లో. ఈ టెంకాయను పగలగొడదాం. ఇప్పుడు ఈ కొబ్బరిని మొత్తం ఒలుచుకుందాం. కొబ్బరిని మొత్తం ఒలుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న కొబ్బరిని మొత్తము ఒక మిక్సీ జార్లో వేస్తున్నా. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, మనం కొబ్బరి నీళ్లు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి నీళ్ళే వేస్తున్నా. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకున్నా, బౌల్ పైన ఒక కాటన్ క్లాత్ వేస్తున్నా. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను మొత్తం ఈ క్లాత్ పైన వేస్తున్నా. అంతే, మిగిలిన కొబ్బరి పిప్పిని మనం కర్రీలోకి వాడుకుంటే సరిపోతుంది. మనకు స్వచ్ఛమైన కొబ్బరి పాలు రెడీ. మనం వడగట్టి తీసుకున్న కొబ్బరి పాలు ఒక 2 గరిటెలు ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నా. బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. మనం వడగట్టి తీసుకున్న కొబ్బరి పాలను కడాయిలో వేస్తున్నా. పాలను కొద్దిగా వేడెక్కనివ్వాలి. కొబ్బరి పాలు కొద్దిగా వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేస్తున్నా. కొబ్బరి పాలు ఆల్రెడీ తీయగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చక్కెర వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేస్తున్నా. మనం ముందుగానే కొబ్బరి పాలల్లో బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసేస్తున్నా. వేసేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి. నిదానంగా ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉందాం దగ్గర పడే వరకు. చూసారు కదా, కొబ్బరి పాలు మొత్తం చిక్కబడిపోయినాయి. మరొక 5 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కాబట్టి కంటిన్యూగా ఇలా నిదానంగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మొత్తం చిక్కబడిపోయింది. కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కాబట్టి. ఇలా మొత్తం చిక్కబడిపోయిన తర్వాత చూడండి ఎంత చిక్కబడిందో. ఇలా అంటే అలా నిదానంగా పడుతుంది కదా. ఇలా మొత్తం చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మనకు అందుబాటులో ఉండే ఏదైనా బౌల్ అయినా గిన్నె తీసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం కేక్ బాక్స్ తీసుకున్నా. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ కేక్ బాక్స్లో వేసేస్తున్నా. కేక్ బాక్స్ను ఒకసారి ఇలా తట్టినట్టుగా చేయాలి. 1-2 గంటల పాటు పక్కన పెట్టుకొని చల్లారనిస్తే సెట్ అయిపోతుంది. 2 గంటల పాటు పక్కన పెట్టుకొని మొత్తం చల్లారిన తర్వాత చూసారు కదా, మొత్తం చల్లారిపోయింది. ఇది మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి పైనుంచి ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేసి కొద్దిగా తట్టినట్టు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అసలు తట్టాల్సిన అవసరం లేదు, వచ్చేసింది. ఇగో
అబ్బో ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. సో బాగుందా అబ్బాయ? ఎంతో టేస్టీ అయిన కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా కట్ చేస్తుంటే అలా నోట్లో వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే కొబ్బరి హల్వా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చూసారా ఎంత జెల్లీ జెల్లీ లాగుందో? చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అంటే అలా ఊగుతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.